బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ ఉద్దేశం ప్రకారం అంటే మీ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను, బహుభార్యత్వం అనేదానికి మీరు సపోర్ట్ చేస్తారా? బహుభార్యత్వం గురించి సపోర్ట్ చేస్తారంటే మేడం, సిచ్యువేషన్స్ వేరియస్. దాని గురించి ఇంకా పర్టికులర్గా నేను మాట్లాడాలంటే చాలా పెద్ద సమయం పడుతుంది దాన్ని, అది ఏం మాట్లాడాలి అన్నది. ఎందుకంటే వన్ వర్డ్లో దానికి సమాధానం లేదు, వన్ వర్డ్లో సమాధానం లేదు. సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్లో ఏంటి అన్నది, ఏ సిచ్యువేషన్ బట్టి మనం దాని గురించి మాట్లాడవచ్చు. అంటే జనరల్గా మీ కమ్యూనిటీలో చాలా కామన్గా జరిగే ఇష్యూ అది, అందుకని అడుగు. చూడండి మేడం, ఒక మాట నేను చెప్తాను. బహుభార్యత్వం అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, సూరేనిసా 4వ సూరాలో మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, మీరు వివాహం చేసుకోవాలి అనుకుంటే ఒక వివాహం కానీ, రెండు కానీ, మూడు కానీ, 4 వివాహాలు కానీ అని ప్రస్తావన ఉంది. కానీ కండిషన్ ఏంటంటే మీరు న్యాయం చెయ్యాలి, న్యాయం చేయాలి అన్న కండిషన్ ఉంది. ఉదాహరణకి నేనున్నాను, నాకు ఒక భార్య ఉంది, నేను మరో వివాహం చేసుకున్నాను. చేసుకుంటే మొదటి భార్యని రెండో భార్యకి న్యాయం చేయగలగాలి, హక్కులు సమానంగా ఇవ్వగలగాలి. మూడో భార్య చేసుకుంటే 3కి సమానంగా ఇవ్వగలగాలి. 4వ భార్య చేసుకుంటే 4కి సమానంగా ఇవ్వగలగాలి. ఒకవేళ 2 వివాహాలు చేసుకుని, 3 వివాహాలు చేసుకుని, 4 వివాహాలు చేసుకుని హక్కులు సరిగ్గా ఇవ్వలేకపోతే, నేను న్యాయం చేయలేకపోతే అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఈ మళ్ళీ ఖురాన్లో అల్లా చెప్తాడు, మీరు న్యాయం చేయలేరు, మీరు న్యాయం చేయలేరు. ఎందుకంటే చాలా కష్టమైన విషయం న్యాయం చేయటం అన్నది. కాబట్టి సిచ్యువేషన్ వేరియస్. ఈరోజు సమాజంలో మేడం, అంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్? దిస్ ఇస్ మై 20th ఇయర్. 20 సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు అంటే చాలా విషయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సొసైటీలో మేడం, ఈ సొసైటీలో ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ అన్నవి ఎంత కామన్గా ఉన్నాయంటే, ఎంత కామన్గా ఉన్నాయంటే 10 మందిలో ఒక 7 to 8 మందికి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తే ఆశ్చర్యం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనున్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక వైఫ్ ఉంది, నేను ఇంకొక అమ్మాయితోనో, ఇంకొక అమ్మాయితోనో, ఇంకొక స్త్రీతోనో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటే నేను తనకి ఏం న్యాయం చేస్తున్నాను? ఇది అన్యాయం కదా. ఆమెకు గుర్తింపు లేదు, ఏమి లేదు. మనం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉంటే దాన్ని సమస్యగా చూడట్లేదు అసలు. ఒకవేళ 2 వివాహాలు చేసుకుంటే అది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఒకవేళ నేను ఒక వైఫ్ ఉండి, రెండో వైఫ్ నాకు కలిగి ఉండి, నేను రెండో వైఫ్గా ఉండండి, ఇద్దరికి సమాన గౌరవాన్ని ఇచ్చుకుంటూ, సమాన గుర్తింపునిచ్చుకుంటూ, ఈమెవరు నా వైఫ్, ఈమెవరు నా వైఫ్, ఆమె కూడా ఇతను నా భర్త, ఈమె కూడా నా భర్త అని చెబుతూ, అంటే ఇద్దరికి సమానమైన రెస్పెక్ట్, సమానమైన గౌరవం, సమానమైన హక్కులు, సమానమైన ఇల్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇస్తుంటే చాలా పెద్ద పాపం. కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ 2, 3, 4 పెట్టుకుంటే మనం సమస్యగా దాని గురించి చర్చలేదు. నేనంటానంటే అందుకే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? అందుకే అంటాను మేడం నేను, ఎందుకంటే ఈ టాపిక్ అన్నది మాట్లాడాలి అనుకుంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. నేను మాట్లాడిన ఒక మాట తీసుకుని దాని మీద చర్చిస్తే తప్పైపోతుంది, 2 మాటలని తీసుకుంటే చర్చ అయిపోతుంది, నేను ఎంత మాట్లాడినా మాట్లాడాల్సిన చాలా మిగిలే ఉంటుంది. కాబట్టి బ్రీఫ్ మెసేజ్ ఏంటంటే ఇది మేడం,